మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బిల్లును సవరణ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. సవరణ చట్టం వలన వాహనదారులు ఇబ్బందులు పడతారని అన్నారు. బిల్లు సవరణ వలన రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందన్నారు. కార్యక్రమంలో డిబిఎస్ రావు, శ్రీనివాసరావు, అయ్యప్ప రెడ్డి పాల్గొన్నారు. బస్సులను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వడాన్ని పాలు కావాలి. ఆర్టీసీ విద్యుత్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని మోటార్ వాహన సంస్థలకు, అదేవిధంగా ఆర్టీసీలో విద్యుత్ అద్దె బస్సులు ఈ టెండర్లో పిలుస్తూ ఉన్నారు కాబట్టి దాని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో డీజిల్ పెట్రోల్ మీద అదనంగా 2.5 అదనపు చేస్త వేసింది. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా జరిగింది. అనంతరం మోటార్ వాహన సంస్థల బిల్లు వ్యతిరేకంగా నిరసిస్తూ మేము ఈ బిల్లుని ఇప్పుడు తగలబెడతా ఉన్నాం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో అంశంపై అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రజలు చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.